కోకట్పల్లి డివిజన్ పరిధిలోని ఏవీబీపురం కాలనీ అధ్యక్షులు పల్గునరావు అధ్యక్షతన నూతన రెవెన్యూ చట్టం పట్టాల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు, రెవెన్యూ చట్టం ద్వారా అందరికీ పట్టాలను అందించే మహత్తర కార్యక్రమం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేశారని, కోకట్పల్లి నియోజకవర్గంలోని శ్రీకాకుళం జిల్లా వాసులు కానీ ఒరిస్సా వారు కానీ ఎక్కడి వారైనా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో మాకు ఏవిపురం అంటే చాలా అభిమానం, ప్రేమ. ఆ ప్రేమ కూడా నాకు చూపెట్టాలి. ఎప్పటి పట్టాలు అప్లై చేసుకుంటే 30% మన ఏవిపురం రావడం జరిగింది, 70% దాకా రాలేదు. అవన్నీ అప్పుడు అప్పుడున్న ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని అడిగితే ఏదో కంప్యూటర్ వెబ్సైట్ ప్రాబ్లం అనేది చెప్పారు. అందుకొరకు అవన్నీ ఆగిపోయి ఇబ్బంది ఉన్న వాళ్ళకే పట్టాలు రాలేదు. దాని గురించి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఏవిపురానికే, మన కూకట్పల్లి డివిజన్లో ఫస్ట్ ఏవిపురంలోనే పట్టాలన్నీ ముందు ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో మన ఏవిపురం రావడం జరిగింది. అట్లాగే బస్తీ దవాఖానా కానీ, మనకు అంగన్వాడీది కానీ ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. తను బస్తీ దవాఖానా మొన్ననే శాంక్షన్ చేయించిండు. మన కూకట్పల్లికి ఒకటి ఏవిపురంలో పెట్టడం జరుగుతుంది. ఈ పట్టాలు ముఖ్యంగా అన్నిటికన్నా రోడ్లు అయిపోయినాయి, డ్రైనేజ్ అయిపోయింది, లైటింగ్ అయిపోయింది. ఈ పట్టాలు ఒకటి వస్తే మనం అందరం సంతోషంగా ఉంటాము అనే ఉద్దేశంతో ఈ పట్టాల గురించి వచ్చాడు. ఇప్పుడు ఎంఆర్ఓ గారు, ఎమ్మెల్యే గారు దాని గురించి విపులీకరిస్తారు క్లియర్గా. మీరు విని లీడర్లు అనే వాళ్ళు మన కాలనీలో ఒక్కొక్కరు ఇంటికి పోయి ఎవరెవరు పట్టా రాలేదో అదొక కమిటీ వేసుకుంటారో ఏమేసుకుంటారో ఒక 4-5 కలిసి అందరికీ పట్టాలు ఇచ్చే విధంగా, నన్నరమ్మన్న వస్తాయి ఇంటికి అందరినీ పట్టాలు ఇచ్చే విధంగా అందరినీ తీసుకొని అప్లికేషన్ తీసుకొని ఖచ్చితంగా ఈ టైం పోతే మళ్ళీ రాదు మనకు, ఇది మంచి అవకాశం. ఖచ్చితంగా పట్టాలు అందరికి ఇప్పించే చొరవ లోకల్ లీడర్లు తీసుకోవాలి. నేను మేమడి ఉంటా మన ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోని, మన ఎంఆర్ఓ గారు కూడా సానుకూలంగా ఉన్నారు కనుక మనకు అన్ని అయిపోతాయని ఆశిస్తూ ఇప్పుడు ఎంఆర్ఓ గారిని మాట్లాడవలసింది కావచ్చు. దాని కూడా జీవం ఇచ్చి రెండింటిని గవర్నమెంట్ పూర్తి హక్కులతోని మీకు పాస్బుక్ ద్వారా బ్రహ్మాండమైన టైటిల్ ఇవ్వబోతుంది. మీకు ఏబీపురానికి 10 ఇంటికి పట్టా ఇవ్వబోతుంది. గత 5-10 రోజుల్లో ఒకట ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టి దీని ఒక బ్రహ్మాండమైన వాతావరణం తీసుకొచ్చి కాగానే మీరందరూ ప్రతి ఒక్కరు పార్టీ మీ అసోసియేషన్ అధ్యక్షులే కానీ మీరందరూ ఇంటింటికి ఆన్లైన్ ద్వారా కానీ మన ఎంఆర్ఓ చెప్పినట్టు ఇండివిజువల్స్ ఎంఆర్ఓకి ఇచ్చిన సరే మీరు పట్టాలు తయారు చేసి మీరు ఎంత తొందరగా తయారు చేసుకుని అంత తొందరగా ఇస్తే కంపల్సరిగా ఇదే స్టేజ్ కూర్చొని అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మవారి సమక్షంలో ఇంటింటికి పట్టించే బాధ్యత నేను ఈ ప్రభుత్వం ఆలోచన ఏమంటున్నాను నేను అన్నీ ఇస్తున్నాం. ఇప్పటి వరకు నీళ్లు, వాటర్ లైన్, డ్రైనేజ్ సిస్టమ్, రోడ్స్, 24 గంటల కరెంటు, నీళ్లు కూడా బ్రహ్మాండంగా ఇస్తున్నాం. ఎక్కడ కూడా ఇంత లాక్డౌన్ వచ్చినప్పుడు మీరు చూస్తున్న లాక్డౌన్ టైంలో ఏ పార్టీ కూడా రాలేడు మన దగ్గర. మరి మా జూపల్లి సత్యనారాయణ వచ్చి బియ్యం మర్చిపోయా, మరి వేరే పార్టీ ఎక్కడ పోయాడు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి వస్తున్నాడు మెల్లగా, ఆ పేరు ఈ పేరు చెప్పుకుంటూ వస్తాడు. వాళ్ళకి వేస్తే ఏమవుతుంది, ప్రభుత్వం మాదుంటుంది. 20 ఏళ్ళగా ఎవరు ఉండరు ఇక. కేసీఆర్ గారు నాయకత్వంలో 20 ఏళ్ళకి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. వాళ్ళు చేసేది ఏముంది, వాళ్ళు ఓటు వేస్తే అర్థం చేసుకోండి. మీరు కూడా ఇంత మంచి పనులు చేసినప్పుడు మేము మంచి పనులు చేయలేము, ఈ పని చేయాలంటే చేసే బాధ్యత తీసుకుంటాం. ఏదైనా ఒకటో రెండో చేయకపోవచ్చు, నేను 100 కూడా 2 కావు ఒక్కోసారి అన్ని అయితే అని చెప్పలేము. కానీ వేరే వాళ్ళు కలిసి ఏం చేస్తాడు, వాడు ఏం చేస్తాడు, బిజ్లీ ఇస్తాడా, రోడ్ ఏమిస్తాడా, ఏం చేస్తాడు. మీరు ఆలోచన చేయమని చెప్తున్నారు. మీరు అందరూ ఆలోచన చేసుకొని దీన్ని ఉపయోగించుకోండి. మీరు మీ అంబడి పడి 80 మంది ఉన్నారా, 90 మంది ఉన్నారా, పట్టాలందరూ అప్లై చేసుకున్న వాళ్ళందరూ అప్లై చేయండి. ఈ నెలకి కూర్చొని పూర్తి హక్కులతోని 58 కానీ 59 కానీ హక్కు ద్వారా మీకు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. అందులో చెమ్మారావు గారిని తీసుకుని వచ్చాం. దయచేసి ఇంకేమైనా రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు, వాటర్ లేవు అంటే కూడా నాకు చెప్పండి, నేను ఈ నెలలో మొత్తం శాంక్షన్ ఇచ్చేస్తాను. ఇంతకుముందు ఏమైనా రోడ్లు లేవు ఉంటే ఇచ్చిపడేస్తాం. ఇంకేమైనా తక్కువ ఉంటా కూడా రోడ్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం.